నమస్కారం, ఈటీవీ భారత్ కు స్వాగతం. మీరు చూస్తున్నారు న్యూస్ టైమ్. యూపీఎస్సీ సివిల్స్ ఫలితాలు విడుదల. 1016 మంది ఎంపిక. సత్తా చాటిన తెలుగు విద్యార్థులు. మహబూబ్ నగర్ కు చెందిన అనన్యారెడ్డికి 3వ ర్యాంకు. శిరోముండనం కేసులో వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులకు జైలు శిక్ష. అనంతరం బెయిల్ మంజూరు చేసిన విశాఖ కోర్టు వెంకటాయపాలెం కేసులో 28 తర్వాత వెలువడిన తీర్పు. ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీ వాసుదేవరెడ్డి బదిలీ. మద్యం ఉత్పత్తి విక్రయాల ఆరోపణలపై ఈసీ చర్యలు. తక్షణమే విధుల నుంచి వైదొలగాలని ఆదేశాలు. డ్వాక్రా బృందాలను ప్రభావితం చేసే కార్యక్రమాలు వద్దు. సమావేశాలు సర్వేలు జరపకూడదన్న ఈసీ. గ్రామీణాభివృద్ధి పురపాలక పట్టణాభివృద్ధి శాఖలకు ఆదేశం. సీఎం జగన్పై దాడి కేసులో పురోగతి. పోలీసుల అదుపులో అజిత్ సింగ్ నగర్ కు చెందిన 5 యువకులు. పోలీసుల తీరుపై తల్లిదండ్రులు కాలనీవాసులు ఆగ్రహం. ప్రతిపక్ష నేతలను వైసీపీ ప్రభుత్వం వేధిస్తోంది. అధికార పార్టీకి అనుకూలంగా ఉన్న అధికారులపై చర్యలు తీసుకోండి. స్వేచ్ఛాయుత పోలింగ్ జరిగేలా చూడాలని సీఈసీకి కూటమి నేతల ఫిర్యాదు. ఢిల్లీ మద్యం కేసులో కవిత బెయిల్ పిటిషన్పై విచారణ వాయిదా. ప్రత్యేక కోర్టు జడ్జి సెలవులో ఉండటమే కారణం. ఈ నెల 22న లేదా 23న విచారణకు అవకాశం. భద్రాద్రిలో సీతారాముల కళ్యాణానికి ఘనంగా ఏర్పాట్లు. శ్రీరామ నామస్మరణతో మారుమోగుతున్న పురవీధులు. సర్వాంగ సుందరంగా ముస్తాబైన మిథిలా మండపం. ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్. 18 మంది మావోయిస్టు మృతి. ఎదురుకాల్పుల్లో బీఎస్ఎఫ్ ఇన్స్పెక్టర్, 2 జవాన్లకు గాయాలు. కాంకేర్లోని కల్పర్ అడవిలో ఎదురుకాల్పు. పతంజలి కేసులో రామ్దేవ్ బాబాపై సుప్రీం ఆగ్రహం. మీరు అమాయకులు కాదని వ్యాఖ్య. వారం రోజుల్లోగా బహిరంగ క్షమాపణ చెప్పాలని ఆదేశం. ఇవి ఇప్పటి వరకు ఉన్న ప్రధానాంశాలు. మరిన్ని తాజా అప్డేట్స్ కోసం www.etvbharat.com వెబ్సైట్ను సందర్శించండి.